ఆ గవర్నర్ కు నో ఇన్విటేషన్ సెక్రటరీ ఓపెనింగ్ అందరికీ ఆహ్వానం అన్ని పార్టీల ప్రజాప్రతిజలు ఇప్పటికే ఇన్విటేషన్ హాజరైందుకు విపక్ష ఎమ్మెల్యేల అనాసక్తి వెళ్ళబోదని తేల్చి చెప్పిన రఘునందన్ రావు గులాబీ పార్టీ ఈవెంట్గా అఫీషియల్ ప్రోగ్రామ్ కొత్త సెక్రరీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ముప్పై మధ్యాహ్నం సీఎం కేసీఆర్ దాన్ని ప్రారంభించిన విపక్ష పార్టీల ప్రజాప్రతిలందరికీ ప్రభుత్వం తరఫున ఇన్విటేషన్ అందాయి కానీ గవర్నర్ తమిళసైకి ఆహ్వానం వెళ్ళలేదని అధికారుల సమాచారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అయినప్పటికీ ఆమెను ఆహ్వానించకపోవడం చర్చనీ అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి సైతం గవర్నర్ను ప్రభుత్వం ఆహ్వానించలేదు తనకు ప్రోటోకాల్ లభించడం లేదంటూ ప్ర గవర్నర్ పదే పదే వాపోతున్నా ప్రభుత్వం స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి ఇక మరోవైపు ఈ ప్రోగ్రాంకు హాజరు కాకపోవడానికి హాజరు కావడం విపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీలు హాజరు కావడానికి ఇప్పటికే సంకేతాలు చేస్తారు తాను అటెండ్ కావాలని దుబ్బాక ఎమ్మెల్యే ఉందని బహిరంగంగా చెప్పారు మరోవైపు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భక్తి విక్రమాంక పాదయాత్రలో ఉన్నారు ఆ పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు వేర్వేరు కార్యక్రమాలు నిమగ్నమయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడానికి ఉత్సాహం చూపడం లేదు చివరకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి మాత్రమే హాజరుతున్నారు మంత్రులు అధికార సమక్షంలో కొత్త సచివాలను కేసీఆర్ ప్రారంభించారు ఈ నెల ముప్పైన మధ్యాహ్నం ఒకటి యాభై నుంచి రెండు నాలుగు గంటల మధ్య మంచి ముహూర్తం ఉన్నదంటూ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది ఆరు నిమిషాల వ్యవధి మధ్యలోనే మంత్రులంతా వారి కేటాయించిన ఛాంబర్లో పూజలు చేసి సీట్లో కూర్చొని ఆ శాఖకు సంబంధించిన ఒక ఫైల్పై సంతకం చేసేలా షెడ్యూల్ రూపొందింది మంత్రులందరికీ సీఎం ఆఫీస్ నుంచి ఇప్పటికే సమాచారం వెళ్ళింది ఆయా శాఖల కార్యదర్శులు సైతం వారి ఛాంబర్లో సమయానికి ఆశీలు ఒక్కో ఫైల్పై సంతకం చేస్తారు మంత్రులు వారి వారి ఛాంబర్లో ప్రవేశించి కుర్చీలో హాశీలయ్యే కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లేందుకు అనుమతి లభించింది ఇది కథ కేసీఆర్ ఎందుకు నువ్వు ఇక నువ్వు ఒక సీఎంగా ఉండడం చాలా ప్రమాదకరం ఒక గవర్నర్కి ఇన్విటేషన్ లేకపోవడం దుర్మార్గం సిగ్గుండాలే కొంచెమైనా ఈ రాష్ట్ర సీఎంకి మొత్తం ఈ మెదడు అంతా ఏమైందంటే అంటే పాదాలు లేకపోయింది కేసీఆర్కి పాదాలకు కూడా ఉందో లేదో ఆ చిప్పు దొబ్బినట్టున్నది ఒక ప్రోటోకాల్ పాటించవు ఏ పాటించవు హిష్టారిక నిర్ణయాలు తీసుకుంటావు ఆ పిట్టల ధర ముచ్చట్లు చెప్తావు మాయాల పకిర్ ముచ్చట్లు చెప్తావు మాయా ప్రపంచం చూపిస్తావు తెలంగాణ ప్రజలకి ఎందుకే సిగ్గుండాల కొంచెమన్నా నిన్న అందుకే బాతాల పోసేటనేది ఉటికంటారా బాతాల అని